కూరగాయలు మంచిది, మటన్ చికెన్ దొరికేదంత బట్టి ఇంటిలో వ్యాపారం చేయొచ్చు. ఎందుకంటే 30వ వార్డులో అభివృద్ధి పనుల్లో కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన 39వ వార్డులో 8 లక్షల సీసీ రోడ్డు మరియు 7 లక్షల సీసీ గ్రేడ్ నిర్మించడానికి సహకరించిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. आज हमारे 26 वार्ड रोड सीसी इनाग्रेशन के लिए आए हैं संजय कुमार सर और चेयरमैन साहिबा श्रावणी जी को बहुत बहुत शुक्रिया अदा है हमारे ऐसे ही काम करके हमारे वार्ड में और भी आगे लेके जाएंगे बल्कि हमारी कोशिश है. जो मैं अभिवृद्धि कार्यक्रम भागना 10వ वार्ड 7,50,000 रूपये विलव गल भर्त तो సీసీ రోడ్కి అలాగే మరియు 26వ వార్డు మరియు 39వ వార్డు జంక్షన్లో ఇక్కడ ఎల్ఎల్ గార్డెన్ దగ్గర 8 లక్షల రూపాయల వర్తతో సీసీ రోడ్కి మరి అదేవిధంగా బీట్ దగ్గర బీట్ పక్కనే నిర్మించబోతున్నటువంటి డ్రైన్ సుమారు 7,20,000 రూపాయలతోని భూమి పూజ కార్యక్రమం ఈరోజు గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి చేతుల మీదుగా నిర్వహించుకోవడం జరిగింది. మరి సంజయ్ అన్న గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, అలాగే మేము కూడా ఎప్పుడు ప్రతి ఒక్కసారి ప్రజలందరినీ కోరుతూనే ఉన్నాము. అదేంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి జగిత్యాల పట్టణం అస్తవ్యస్తంగా తయారైపోయింది. అంటే ఒక గల్లీకి ఒక మనం వెళ్తుంటే ఒక్కొక్క గల్లీకి 4-వీలర్ 3-వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి, టవర్ దగ్గర గల్లీలు చూస్తుంటే అలాంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకటేసారి మనం సిస్టమ్ని మార్చలేము, కానీ ఎవరైనా ఒకరు ముందడుగు వేయాల్సిందే. అది మనమే ఎందుకు అవ్వద్దు, అది మన వ్యవస్థనే ఎందుకు అవ్వద్దు అని. ఎందుకంటే ఒక సిస్టమ్ని చేంజ్ చేయాలంటే ఎవరో ఒకరు ముందు నడవాలి, వాళ్ళ వెనకాల అందరూ నడవాలి. అలా అయితే ఒక సిస్టమ్ చేంజ్ అవుతుంది, మన పట్టణం కూడా బాగుపడుతుంది. మరి మొన్నటికి మొన్న ఇప్పుడు మనం డ్రైన్ కడుతున్నాం బీట్ పక్కన, అక్కడ కూడా బీటీ గోడ ఏదైతే ఉందో మరి అది నిర్మించేటప్పుడు సెంటర్ నుంచి 15 ఫీట్లు సెట్ బ్యాక్ వెళ్ళి, గవర్నమెంట్ ల్యాండ్, 15 ఫీట్లు సెట్ బ్యాక్ వెళ్ళి అక్కడ గోడ కట్టడం జరిగింది. ఇప్పుడు దాని పక్కన మనం డ్రైన్ నిర్మిస్తున్నాము. అంటే సిస్టమ్ ఎవరికైనా సిస్టమ్ ఏంటి, గవర్నమెంట్కైనా ప్రజలకైనా, మన కోసమే గవర్నమెంట్ చేసేది. మనం దాన్ని అర్థం చేసుకొని అందరూ భాగస్వామ్యులై మరి ఇంతకుముందు ఏ ఇల్లు కట్టుకున్నా, ఇప్పటి నుంచి ఏది కట్టుకున్నా కూడా ప్రజలందరూ సహకరించి ప్రాపర్గా సెట్ బ్యాక్ వెళ్ళవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మరి ఈ అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజకి అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు సమిళ్ళ వాణి శ్రీనివాస్ గారికి, అస్మా అంజుమ్ షకీల్ గారికి, భారతీ రాజయ్య గారికి కూడా పేరు పేరున విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా పర్యటించినాం, నిన్న బీట్లో కూడా వచ్చేటివి ఆంధ్ర కొనుగోలు కేంద్రం. అట్లానే సాయంత్రం మా 25వ వార్డుల జగిత్యాల మొత్తం వేసే పోల్స్ కరెంటు స్తంభాలు భూమి పూజ కార్యక్రమం కూడా చేసుకున్నాం 70 లక్షలు. దాంతోపాటు వాళ్ళు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇవాళ మన నిలబడ్డ జాగా ఇక అందరు పెద్ద మనుషులు ఉన్నారు. ఇంతకుముందు కూడా మా కౌన్సిలర్స్ చైర్మన్ కూడా చెప్పారు అభివృద్ధి పనుల గురించి. మన అభివృద్ధితో పాటు ప్లానింగ్ కూడా ఉండాలి. ముందు తరానికి ఎవరమైనా మనం ఒకటి భవిష్యత్ ప్రణాళిక వేసుకుంటాం, ఇల్లు ఎట్లుండాలి, మన వ్యవహారం ఎట్లుండాలని. అట్లనే ఊరు ఎట్లుండాలనేది కూడా అందరం కలిసి అనుకోవాలి, లేకపోతే ముందు తరాలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాలం బాగా మారుతున్నది. ఒకప్పుడు 1950లో 1960లో వేరు, అంటే 60-70 ఏళ్ళ కింద, ఇవాళ 20-30 ఏళ్ళకి వెళ్ళి కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, దాంతోపాటుగా మునుపట్లెక్క ఇంటింటికి బయలు పోయినాయి, నల్లాలు కావాలి. మునుపట్లెక్క ఏదో ఆ సంధికి లైట్ ఉందా లేకుండా నడుస్తుందనే కాదు, ప్రతి ఇంటికి లైట్ కావాలి.
నీళ్ళ సప్లై కావాలి, బోరింగ్ ఉండాలి, మరి ఇవన్నీ ఉండాలంటే దానికి కొంచెం డబ్బులు కూడా అవసరం ఉంటాయి. మరి ఆ విషయాన్ని ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు మన జగిత్యాల పట్టణానికి కొత్త మున్సిపల్ చట్టం రాష్ట్రం అంతా తీసుకొచ్చినట్టే మా దగ్గర కూడా తీసుకొచ్చి జనాభా ప్రతిపాదికన డబ్బులు ఇస్తా ఉన్నారు. ఆ ఇస్తున్న సందర్భంలో జగిత్యాల మున్సిపాలిటీలో ఎన్నడూ కూడా లేనని ఆటో ఒకటికి రెండు అంతలు కొనిపెట్టడం జరిగింది. మా షకీల్ ఇదివరకు కూడా కౌన్సిలర్, ఇప్పుడు మా అంజం మా చెల్లె కౌన్సిలర్ కానీ, అంతకుముందు సీనియర్ కౌన్సిలర్, ఇప్పుడు మా చెల్లె వాణి కౌన్సిలర్ కానీ, ఆ తేడా చూసుకుంటే తెలుస్తుంది. ట్రాక్టర్లు కావచ్చు, అంతకుముందు ఎన్నున్నాయి ఇప్పుడేనున్నాయి. మరి అయినా కానీ ఊరు మొత్తం ఇట్లా నిండిపోయినట్టు అయింది, 95% నిండిపోయింది. 17 స్క్వేర్ కిలోమీటర్లే, కొరుట్లో 25, మన దాంట్లో సగం జనాభా. మరి ఏం చేయాలని ఆలోచన చేసి నేను ధైర్యంగా ముందరికెళ్ళి లింగంపేట, టిఆర్ నగర్, హసనాబాద్లో కొంత, తిమ్మాపూర్లో కొంత, తిప్పలపేటలో కొంత, మోతల కొంత, ధరూర్ వాయుతో మొత్తం కలిపితే ఇవాళ కొంచెం మనకు మొసలేటట్టు అయింది. ఎట్లయింది ఇవాళ లింగం చెరువు మనది, జగిత్యాల టౌన్లో కలిసింది, 10వ వాడైంది. ఆడియాల బ్రహ్మాండంగా అక్కడ చెట్లు పెట్టుకున్నాం, గంగమ్మ గుడి కట్టుకున్నాం, ఆడ స్పశాన వాటికి పెట్టుకున్నాం, గంగపుత్రుల కోసం, గంగచావుల కోసం. అట్లనే మూత దిక్కు ఆడ కూడా మనం స్పశాన వాటిక, ఇంకా రోడ్లు అవన్నీ డెవలప్ చేసుకుంటున్నాం. తిప్పలపాటు దిక్కు శంకరపల్లి కలుపుకొని అసలు మోరే లేకుండే, 65 లక్షలతో మోరే కట్టాం. గోవిందపల్లెని అయితే పూర్తి ఊర్లోనే ఉండే, దాన్ని మూతల ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు 10 ఫీట్ల మీద 12 ఫీట్ల మీద. అదేవిధంగా ధరూర్ అంతే, ధరూర్లో పూర్తి క్యాంపు పక్కగా 10 ఫీట్ల పర్మిషన్లు. మన అమరవీరుల స్థూపం కొత్తగా చేస్తున్నాం పార్క్, మేము అందరూ చూసి రావచ్చు. అంతకుముందు 10 ఫీట్ల మీద ఇచ్చారు ఆ సగం పర్మిషన్లు. అంటే ఈ రకంగా ఉంటే చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి కాబట్టి మనం మున్సిపాలిటీలో కలిపి ఇప్పుడు ఖచ్చితంగా సెంటర్కి వెళ్ళి 15 ఫీట్లు కావాలని చెప్పి చట్టం పెట్టాం. నిన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నాం. ఇక కరెంటు స్తంభాలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ మన రాష్ట్రం ఏర్పడడానికి ఏం లేకుండా ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి. చాలామందికి అన్నీ తెలుస్తలేవు, పని చేస్తా ఉంటే ఏదో చేస్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నారు. ఒక టిఆర్ నగర్లో ఒక 100 పోల్లు వేయించినాం. 600 పోల్లు మొత్తం టౌన్లో వేయించినాం, పెద్ద సబ్స్టేషన్ తెచ్చినాం, కలెక్టర్ ఆఫీస్ వెనకది 2 కోట్లు. పట్టణ ప్రగతి కార్యక్రమం అప్పుడు అంటే మా చెల్లె వారి కౌన్సిలర్ అయినాక, మా అస్మాజం కౌన్సిలర్ అయినాక, మా నరసవ కౌన్సిలర్ అయినాక 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఖర్చు పెట్టి 600 పోల్లు లైట్లు ఇస్తాం. అభివృద్ధి ఎక్కడ ఉన్నది ఏం నేను మాట్లాడుతూ ఉంటాం, మన మాట్లాడుతుంటే నవ్వచ్చింది నాకు. గడియారం కాడ ఒక మార్కెట్ తప్ప ఇంకోటి దిక్కు లేకుండా బ్రహ్మాండంగా రైతు బజారు చేస్తాం. ఇక్కడ కూడా ప్రజలందరూ సహకరిస్తే మన బీట్ల 4 కోట్లతోటి బ్రహ్మాండమైన మార్కెట్ పెట్టాం. 4 కోట్లతోటి మా భూవన్ననో మా రావో సీనన్ననో అనుకోవద్దు, జాగ్రత్త ఉంచుకుంటున్నాను. 6 ఎకరాలకెళ్ళి 2 ఎకరాలు తీసుకుంటే 10 ఎకరాలు ఇచ్చింది ఇప్పుడు, 10 ఎకరాలు సెలగల్ మార్కెట్ ఇప్పుడు అడే పోతున్నాడా, ఆనే టిఫిన్ తింటే ఇప్పుడు ఆనే తిరుగుతా. నాకేం పని ఉండదు, ఊకే టీవీ లేదు, ఉన్నదో ఒక బిడ్డ లగ్గ అయిపోయా, నాకే పని. మీరే నా కుటుంబం, నేనే చెప్తాను, టీవీ లేసేది కదా చెప్తున్నా, నాకు మళ్ళీ చెప్తున్నా మీ అందరికి, ఇది కూడా టీవీ లేసేది కానీ ఇక్కడ నా తరం తర్వాత మా వంశం వాళ్ళు మా అందరం వాళ్ళు జయిత్యాలు ఉండటం లేరా, అమ్ముకొని ఓడరే కదా వెనుక వచ్చింది కదా. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఎగ్జాంపుల్ పుట్టప్పుడు ఓకే భూమి చెప్పిన వాస్తవం. అప్పుడు రోడ్లు పెద్ద పెట్టాం, గాంధీనగర్ కూడా అప్పుడు మా తాత ఎంపీ ఉండే ఆ కాలంలో హజీర్ రామకృష్ణయ్య గారు పెద్ద రోడ్లు పెట్టాం. అంటే ఊకే అంటే నేను ఎందుకంటే అందుకే టీవీలో అధ్యక్షుడు ఇక మళ్ళీ ఈ ప్రాంతానికి అయితే తెలవాలి, ఎందుకంటే రోడ్డుకి ఇది ఏదో చెప్పుకుంటున్నాడు, కానీ చెప్పాల్సింది తప్పదు. మరి ఇలా గాంధీనగర్ రోడ్లు పెద్దగా ఉన్నాయి, మన ఇచ్చినవి అయిపోతున్నాయి. ఈ రోడ్డు పెద్దగా ఉన్నది కొత్త గడ్డ కడ చిన్నవి అవుతున్నాడు క్యాజి, మెయిన్ రోడ్డు కైసా చింతకుంట తలాసే మజి బడా ఆతే ఆతే చూడ 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 చూడ. మరి అప్పుడే సైకిల్ నడిచేటప్పుడే పెద్దగా పెట్టుకున్నాం, ఎడ్ల బండ్లు వచ్చేటప్పుడు
ఈ బీట్ కార్డు ఏమి ఉంటుంటే ఈడ్ కార్డుకి ఎట్లా పనిలేలే మేము చూడకపోతే ఎట్లా పనిలే బోరాలేలా పట్టు పట్టుకుని వస్తే అలా ఈ టేకేదార్ల ఈ సేట్లకు గుమాస్తాలు వద్దరు ఓ బండ్లకి దొరకబడదురు అసలు దించెత్తురు రైతులు ఆదా పక్కన పట్టుకుంటారు నేను చూస్తుంది చిన్నప్పుడు ఎందుకంటే ఎప్పుడు గిట్టా కూడా కదా బోన్ నడిచి రావాలని సాయం నడిచిలకు రావాలని లచ్చ నడిచిలకు రావాలి ఇదే అండి ముందుగా అదే ఉంటుండే ఇప్పుడు ఆ జాగలేదు నా లారీలు తిరిగాయి కాబట్టి ఇక్కడ 4 కోట్లతోటి ఆయన చేస్తాం కానీ ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఫస్ట్ ప్రతి అనుకున్నాం 2 ఎకరాల కంటే తప్పు ఉండదు అన్నారు ఇది చాలా ఇస్లాంపూర్ అదంతా మంచిగా పెద్ద ఏరియా అక్కడ ఈ రోడ్ అంతా పెద్దగా అవుతుంది తులసి నగర్ పెరిగింది హౌసింగ్ బోర్డ్ అయిపోయింది లింగంపేట కలిసిపోయింది రైతులకు కూడా మంచిది అంతరగా అంబార్పేట రామపురం వాళ్ళు హోల్సేల్ ఇప్పుడు మీరు ఒకసారి మబ్బులో పోయి తులసి నగర్ ఎప్పుడన్నా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి మనది ఎందుకు కావద్దు ఇక్కడ అది చాలలేదు అంతకుముందు గడారంకడ మార్కెట్కి వెళ్ళి కదా ఉన్నారు చాలలేదు మా శంకరం కూడా కష్టం కాబట్టి అందరు సహకారం ఉంటే 10-15 రోజుల్లో మొదలు పెట్టేస్తారు 4 కోట్లు మంచిదని అంటే సిసిల కాడ మంచి కట్టుకుంటారు సిద్దిపేట మంచి కట్టుకుంటారు మనం ఎందుకు కట్టుకోవద్దు జైతాల కాడ మంచి మార్కెట్ కాబట్టి ఈ రకంగా చెప్తున్నాం మరి మన ఏరియాకు ఎంత దగ్గర ఉంటుంది క్యాంప్ ఇప్పుడు వాళ్ళ గీత వాడిపోతే పెద్ద దవాఖాన వస్తున్నది మెడికల్ కాలేజ్ వస్తుంది ప్రతి కాడ కాలాలు కట్ట పెట్టినట్టే దాన్ని తీసుకుపోయి అక్కడెక్కడో తాడిపోయి కడ పెట్టాను అలా మీద నాకు కోపం అయింది కానీ ఊరు అంతా గీడు ఉంటే బస్ స్టాండ్ గీడు ఉంటే దవాఖాన తీసుకుపోయి గాడ పెట్టు మెడికల్ కాలేజ్ పెట్టాక సగం ఆడికే పోతుంది కాబట్టి ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో అడ్డంకులు ఉన్నా మనం ముందడి పోవడే అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ గర్వంగా రేపటి నాడు మా చెల్లె వాడి చెప్పాలి నా భర్త సీను మొన్న అన్నాడు సీన్ నాకు బాగానే వచ్చినాయి అన్నాడు అయినా ఛాలెంజ్ చేసి చెప్తున్నా సీన్ చేసినప్పటికంటే ఎక్కువ వర్కులు మా వాణి చేస్తుందని చెప్తున్నా మా సెకిల్ చేసిన కంటే ఎక్కువ వర్కులు మా అస్మాంజం చెప్తుంది ధైర్యంగా చెప్తున్నా రూపాయి లెక్కతో చెప్తా మా శంకరన్న కూడా ఫీల్ కావాలి అయ్యో నేను గిన్నె చేయకపోతే నేను నడిలో కౌన్సిలర్ అయ్యాలి అని చెప్తుంది మా వాణి ఉందా అని బరాబర్ పెట్టిస్తాం మా నర్సాబు కూడా చెప్తుంది అంతకంటే ఎక్కువ చూడు కరెక్ట్ స్తంభాలకి ఎన్ని పైసలు పెట్టినాం నల్లలేని ఉండేనా ఎన్ని పైపులు అవన్నీ కూడా లెక్క తీయాలి ఇవి ఓంగ సంక్షేమం ఏం తక్కువ చెప్తుందనే రైతుల కుటుంబాలు మీద చాలా మంది మా సెక్యూరి కూడా భూమి ఉన్నది ఇవాళ రైతు బంధు ఇస్తున్నాం రైతు బీమా ఇస్తున్నాం ఉచితంగా కరెంటు మోటార్ల కనెక్షన్లు ఇస్తున్నాం పెట్టుబడి సాయంతో పాటు ఎన్ని రకాల వసతులు చేస్తున్నది ఈ ప్రభుత్వం 24 గంటల కరెంటు అంటే మామూలు మాటనా ఒక జగిత్యాల నియోజకవర్గంలో 8500 మోటార్లు ఫ్రీ కరెంట్ 24 గంటలు మన బింగళాల కరెంటు 24 గంటలు ఉండు నాకు చెప్పారు తెలంగాణ రాకముందు మీరు అందరు షాపులు నడుపుకుంటారు బిజినెస్ నడుపుకుంటారు మన పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు ఈ విషయాలు తెలవాలి మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారు మనం ఈ సర్కారు ఇచ్చిన జీతాలు తెలంగాణలో వివరిస్తారు రిటైర్ కౌన్సిలర్ ఏం చేయాలి చైర్మన్ ఏం చేయాలి ఎమ్మెల్యే ఏం చేయాలి కాబట్టి ప్రజల సహకారం మీరు కొంత ఉంటే డెఫినెట్గా మనం ఊళ్ళు మంచిగా చేసుకోవచ్చు అభివృద్ధికి నిధులు అంతకంటే ఎక్కువ వస్తున్నాయి ఇంకా కూడా తీసుకొస్తాం ఇంత కరోనా కష్టకాలంలో ఇవి ఇన్ని పనులు చేస్తాం అంతకుముందు ఏం లేకుండా ఇంకా అంతకుముందు అంతా ఆంధ్రా పోతుంటే చూసుకుంటూ పోతున్నారు కానీ ఇవాళ మనం తీసుకొస్తున్నాం ఇంత కరోనా కష్టకాలంలో మామూలు కష్టమా ఇటువంటి టైంలో ఇన్ని నిధులు తీసుకొస్తున్నాం ఇంత పెద్ద దవాఖాన చెప్తున్నాం నర్సింగ్ కాలేజ్ అయిపోయింది బీట్ కూడా బ్రహ్మాండంగా పళ్ళ మార్కెట్ గొప్ప కడుతున్నాం ఆడ పళ్ళదంతా అది వ్యవసాయ మార్కెట్ కిందనే లెక్క దానికి వేరే పేరు ఉండే చలిగేది అంతా ముందు 20 ఉండే 30 ఎకరాలు ఇంకా 10 ఎకరాలు ఇచ్చాను ఇప్పుడు పోతున్నాడు సాఫ్ చేయించడం ఇవాళ బోర్ పెట్టడే పని చాలా ఈడ మీరు అందరూ ఓకే అంటే ఈడ 4 కోట్లు తయారు ఉన్నాయి ఒక దిక్కు పెడదాం మా బో అన్న కూడా నాకు చెప్పింది చెవుల పర్వాలేదు అని చెప్పి అటు తూర్పు దిక్కు ఇటు పడమడ దిక్కు పెట్టుకొని మంచిగా 3 రోడ్లు వస్తాయి ఆ పక్క దానికి నడవాలి చిన్నగా అక్కడ బ్రహ్మాండంగా చేసి పెడుతున్నాం 10 ఎకరాలు ఇచ్చినామే మనం పట్టిగా తీసుకుంటలేము కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం ఈడొచ్చిగా ఇంకో మాట్లాడతారట వాళ్ళు ఏమో కొత్తారని ఎందుకు వస్తారు గొడ్డి వీడు ఎందుకు వస్తారు గొడ్లకు వేరే స్లాటర్ హౌస్ ఉండే గొడ్డకు ఇటు ఎందుకు వస్తారు అంటే కావాలని రాజకీయం చేసాడు ఇవో ఇట్లా కావాలని రాజకీయం చేసాడు ఇట్లా మత ఘర్షణ చేసాడు మనకు నడదు మన సెక్యులర్ దేశం అందరం కలిసి ఉండాలి ఈడ చేపలు అమ్ముతారు మటన్ అమ్ముతారు కోళ్ళు అమ్ముకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు మంచిగా హోల్సేల్ అని అడుగుతారు ఉన్నారా కాబట్టి దానికి వేరేనే ఉంటుంది అనవసరంగా లేని మనస్పర్తలు తెచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చి కతలాపూర్కి వెళ్ళి వచ్చి ఓ జోర్ స్పీచ్ ఇచ్చి నన్ను దిక్కు తిక్కిపోయేట ఎందుకు తిడతాడు 4 కోట్లు తెచ్చాను కదా మన ఉదయం
నువ్వేం తెచ్చావు చెప్పు, ఢిల్లీకి వెళ్ళి మెడికల్ కాలేజ్ తెచ్చావా? దావాఖాన అసలు ఇక్కడికి ఎవరికి బీటర్ కదా, ఇక్కడ ఉట్టి పెరగడని ఎవడో చెప్పగానే వచ్చింది ఇక్కడ ఒక రూపాయలు. నేను దాని కౌంటరింగ్ అంటే కూడా ఒప్పని చెప్పండి, అవసరం లేదని చెప్పాను. ముఖముఖం నిల్లడు దొరికితే మనం ఎందుకు మాట్లాడాలి? మనకు తెలుసు, ఇంచు తెలుసు, బీటెన్ తెలుసు, అన్నీ తెలుసు, ఎంకట కలవలకు మా గౌరవాలకు తెలుసు, మా గంగానకు తెలుసు, మా భూమానికి తెలుసు, సంజయ్ కుమార్ ఎంత తెలుసు ఈ ప్రాంతం గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి తప్పకుండా క్లుప్తంగా నేను ముగిస్తా, ఈ ప్రాంతం అభివృద్ధి కట్టుబడును ఖచ్చితంగా బీటు అవన్నీ చేసుకుందాం, మార్కెట్ చేసుకుందాం, రోడ్లు చేసుకుందాం. ఏదైతే ఇప్పుడు కొత్తగా రోడ్లు చెప్తున్నామో ఆ రోడ్లల్లో కొంచెం వెంకయ్య చేసి కట్టుకున్నాం. ఇప్పుడు నేను పోతి మీ స్తంభం ఎత్తుంది, నేను నిజంగా చెప్తున్నా, దాని అవతల ఇల్లు కట్టుకోవాలంటే ట్రాక్టర్ ఉసుకోవాలంటే స్తంభం కడం ముగే పరిస్థితి లేదు. ఆడనే వేసి వచ్చినాక ఆ బాధలు నేను అంతా చెప్పినా మైక్ పట్టుకుని, ఇదేంటి ఇట్లా ఎట్లా. కాబట్టి ఈ విషయాలు అందరూ కూడా పరిగణలో తీసుకుంటే మనం పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. మీరు చూసి చిత్తగుంట శ్మశాన వాడికి గట్ట ఎత్తాం అని అనుకున్నారు. అదే రెండున్నా మోడీ తోవ దొరుకుతుంది. ఎస్టీపీ అంటే మోడీ నీళ్ళు శుద్ధి చేసినాకనే ఇక చెర్ల పోయేటట్టు చేయాలి. చేస్తేందుకు పైసలు రెడీ ఉన్నాయి, కానీ మనకు తోవ లేకుండా పరిస్థితి అయింది. ఇప్పటికన్నా కానీ మనం చేయాలి. ఎన్నికటికెళ్ళి ఉన్నదే గుసుకట్టు చెరువు ఎన్నికల అందరూ కనుక నిన్న కూడా చెప్పిన చెరువులు ఎన్నికలతోనే నీళ్ళు గురగడం గుంటలకెళ్ళి రాంపంకెళ్ళి అంతగా ఊరేరు ఊరేరుకెళ్ళి కుంట కాసి చెరువు లింగం చెరువు కర్ణం కుంట చింతకుంట కండపల్లి తాడికి కిందికి ఇక చెప్తే ఇవాళ ఉన్నదా ఎక్కడికక్కడ ఆక్రమించింది. ఆ పరిణయం లేకుండా ఇప్ప ఎందుకంటే మా కారే పోకపో పోవు ఎండ వల్ల పోదు మొత్తం కలిపారేశారు. కాబట్టి ఉన్నంతలో ఇప్పటికైనా కానీ ఇక బాట పెట్టేటోళ్ళను మీరు బరాబర్ 30 ఫీట్ల రోడ్డు పెట్టకుండా మీరే మీకు పర్యాదం లేకపోతే మాకు ఎప్పుడు నేను చెప్పాను ఇవ్వంతటి ఆలోచించలేదు. ఊరు మంచిగా కావాలి, మనందరం అనుకుంటే ఒక 20 ఏళ్ళు ఊరు మంచిగా అవుతుంది. ఎందుకంటే 40 ఏళ్ళు ఖరాబ్ చేసాం, మంచిగా అంటాం 20 ఏళ్ళు పట్టదా? నేను 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటాను అంటలేను, మనందరం అనుకుంటే 20 ఏళ్ళు వస్తుంది. విన్నారా? మీరు సహకరిస్తే మరోసారి ఉంటారు, కాదంటలేదు. కానీ పునాది కట్టియాలి, పునాది కట్టితే పర్వాలేదు. ఎక్కడికక్కడ నాకేందనుకోండి, మీద ఇటుకలు పెడితే నువ్వు ఎంతకంటే తొక్కని కూర్చోదు. కాబట్టి ఓ మాట పడ్డా మంచిదే, ఏ మోమాట పడదలుచుకోలేదు. నేను ప్రతిపక్ష నాయకులలో ఉంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దండం పెట్టి చెప్పు వాళ్ళకు కూడా. అదే కదా ఊరు అభివృద్ధి విషయంలో ఉంటే కళ్ళ కట్టబెట్టకపోయి ఇక్కడ పని కానీ అని చెప్పి చెప్పు. కళ్ళ కట్టబెట్టకపోతే వచ్చిన కూడా శ్మశాన వాటికి లెక్క మంచి కడతాం. మా ముస్లిం సోదర సోదరి మళ్ళీ సహకరించారు అక్కడ. నేను వాళ్ళకు శుక్రియా అదా కడతామని తప్పు బోల్ ఏ బాత చూసిపోయి రికార్డే ఆ లేక సోషల్ మీడియా లాగే మరి శుక్రియా అదా కడతాం. వయసే కబ్రస్థానంకి వెళ్ళి కబ్రస్థానంకి వెళ్ళి మక్బారా మస్జిద్ కానీ పైసలు కాయ, హజారి మస్జిద్ కానీ పైసలు కాయ, మోచి బజార్ కానీ పైసలు తీయ, టీఆర్ నగర్ మీద 10 లాక్ తీయ, జాంబాగ్ 10 లాక్ తీయ, కాంట్రాక్టర్ కామ్ లేకే శుభ్రం ఎక్కర్రే ఒక కాంట్రాక్టర్ ఒక నాంబి ఆప్ మాలో ఆప్లో జిమ్మెదారి జోతోడులో కాంట్రాక్టర్ కామ్ లేకే నైకరే ఓలో జిమ్మెదారు అప్పుడే సర్కార్ ఆనే బాద్ ముస్లింల కబ్రస్థాన్లో కూడా ఇన్ని పైసలు ఇచ్చినాం, ఎక్కడ అన్యాయం చేయలేదు. పూర్వ హిందూ భార్యా తాజా మారే. కాబట్టి చెప్పండి, కావాలని రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఆ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ కేస మరి బేటీ వేస బయట వేస కౌన్సిలర్ పని కృషి పోతే టికెట్ నైతే అలాగే కృషియే ఆబ్జెక్షన్లో కూడా నేనా సామ్ ఏకే మా కబ్రస్థానం కామ్ హోయ్ వేస పెట్టిన.